రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మార్కెట్ గోడాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన కొందరు యువకులు గోదాంలోని కొన్ని ధాన్యం బస్తాలను కాపాడగా వేపగింజలు మాత్రం దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ హరిప్రసాద్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరిప్రసాద్ చెప్పండి. ప్రియా, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజాపేట మండల కేంద్ర సమీపంలో ఉన్న ఎస్ఐ మార్కెట్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే దీంట్లో రాయగిరి రైల్వే గేట్ దగ్గర ఉన్న ఫార్చూన్ బయోటిక్ కంపెనీ ఈ మార్కెట్ గోదాంని లీజింగ్ చేసుకుని దాంట్లో వేపకాయ అదేవిధంగా వేపపిండి సాగు పెట్టింది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ వేపకాయ అదేవిధంగా వేపపిండి భారీగా తగలబడుతుంది. అదే ప్రాంగణంలో కొంతమంది ఇటీవల ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన వడ్లన్నీ కూడా ఆరబెట్టుకున్నారు. అయితే ఇప్పటికైతే ఓన్లీ గోదాం లోపల మాత్రమే మొత్తం మంటలు అంటుకున్నాయి. కానీ గోదాం బయట ఉన్న బస్తాలని అక్కడ ఉన్న స్థానికులు వెంటనే తరలిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గోడం కి సమీపంలో ఉన్న ఖాళీ బస్తాలు ఐకేపీ కేంద్రానికి సంబంధించిన ఖాళీ బస్తాలు కూడా అక్కడి నుంచి తీసి బయటకు వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇప్పుడే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా ఇప్పుడే చేరుకుంది. కానీ చాలా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో మాత్రం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా 2-3 ఈ ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తానికి అయితే ఈ ప్రైవేటు కంపెనీ లీజుకు తీసుకొని దాంట్లో మొత్తం వేపపిండి ఏపకాయ పెట్టడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని భావిస్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదు. ఈ మొత్తం స్టాక్ కూడా ఈ వేపకాయ వేపపిండికి సంబంధించిన స్టాక్ కూడా సుమారు 3 కోట్ల వరకు వాల్యుబుల్ ఉన్నదని కూడా మామూలుగా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ గోడౌన్ మొత్తం కూడా గోడౌన్ లో ఉన్న సరుకు ఏంటంటే వేపపిండి వేపకాయ ఉందో మొత్తం తగలబడుతున్న ఖాళీ బూర్దయ పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఫైర్ ఇంజన్ వచ్చింది. ఇంకా 2-3 ఫైర్ ఇంజన్ల కోసం మాత్రం 2-3 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి మంటలార్పే ప్రయత్నం చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా పోలీసులు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.